హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 4th December 2020 కరెంట్ అఫైర్స్ చూద్దాం. అయితే ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ బిట్స్ తొందరగా చూడగలుగుతారు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కొటక్ హెల్త్ వెల్త్ హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన కొటక్ వెల్త్ హురున్ లీడింగ్ వెల్డ్ ఉమెన్ 2020 నివేదికలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? 1 కిరణ్ మజుందార్, 2 లీనాగాంధ్ తివారి, 3 అంజనా రెడ్డి, 4 రోషిణి నాడార్. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీని ఆన్సర్ ఆప్షన్ 4 రోషిణి నాడార్. అయితే ఈ హురున్ లీడింగ్ వెల్డ్ ఉమెన్ 2020 నివేదిక ఏంటి, దేని గురించి అనేది, దీని గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం. ఈ మహిళ రోషిణి నాడార్ అనే మహిళ హెచ్సిఎల్లో పనిచేస్తుంది ప్రస్తుతం. ఈ జాబితా ఎక్కువ సంపద ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను తీసుకోవడానికి ఈ హురున్ లీడింగ్ వెల్డ్ ఉమెన్ 2020 నివేదిక ప్రతి సంవత్సరం చేస్తుంది. అయితే దీనిలో ఈమె మొదటి మహిళ, అంటే ఎక్కువ మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంపద ఉన్న ఆమెలో ఈ రోషిణి నాడార్ ఆమె మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వడిసాల ఉమ్మడి జల విద్యుత్ కేంద్రం పేరు ఏమిటి? ఆప్షన్ 1 యమున, ఆప్షన్ 2 జంజవతి, ఆప్షన్ 3 కోసల, ఆప్షన్ 4 మార్చుకండ్. ఆలోచించండి ఫ్రెండ్ దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. అయితే ఈ బిట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ప్రీవియస్ పేపర్ మనం చూసుకున్నట్టయితే ఎంపీఎస్సీలోను కానీ డిఎస్సీలోను కానీ లేదంటే కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్స్లో కానీ ఈ బిట్ చాలాసార్లు రిపీట్ అవడం జరిగింది. అందువల్ల దీన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు, అంటే ఇంతకు ముందున్న దాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి ప్రస్తుతం ప్రణాళిక వేస్తున్నారు కాబట్టి ఈ బిట్ కరెంట్లోకి వచ్చింది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 మార్చుకండి. ఇది వరుసకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడిగా ఉన్న ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశాన్ని బట్టి మార్చుకోండి అనేసి దానికి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ 1 వాసిరెడ్డి లత, ఆప్షన్ 2 వాసిరెడ్డి కుమారి, ఆప్షన్ 3 రోజా, ఆప్షన్ 4 వాసిరెడ్డి పద్మ. ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ 4 వాసిరెడ్డి పద్మ. ఈ బిట్ని ఎందుకంటే మహిళలపైన ఈ మధ్యని అగత్యాలు ఎక్కువ జరగడం వల్ల ఈమె స్పందించారు. అందువల్ల ఈమె కరెంట్లో మనకి కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ చూసినట్టయితే గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 ఎవరికి ఇచ్చారు? ఆప్షన్ 1 రంజిత్ సిన్హా దిశాలెను, రంజిత్ కుమార్ సింగ్, 3 ఆప్షన్ రూపేష్ కుమార్ సింగ్, ఆప్షన్ 4 రూపేష్ కుమార్ గుప్తా. ఆలోచించండి ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే, దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 రంజిత్ సిన్హా దిశాలెను. దీని గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కాబట్టి. ఈ ప్రైజ్ మంచి ప్రతిభ గల ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, రంజిత్ సిన్హా దిశావల్ అనే అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. దీనికి ప్రైజ్ మనీ 7.38 కోట్లు. చూసారా, ఇది చాలా ఎక్కువ ప్రైజ్ మనీ కాబట్టి ఇది తప్పనిసరిగా కరెంట్లో చాలా మంచి బిట్టెన్సి అడగడం జరిగింది. ఎస్పెషల్లీ డిఎస్సి వాళ్ళకి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పడం ఇక్కడ జరుగుతుంది. ఓకే, 3rd ఆప్షన్, దీనికి ప్రైజ్ మనీ మనం చూసినట్టయితే 7.38 కోట్లు కాబట్టి దీన్ని తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, దీనిని వర్క్య ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏ ప్రైజ్ అయినా అడగవచ్చండి, అంటే ఫస్ట్ ఎవరికి ఇచ్చారని అడుగుతారు, లేదంటే దీనికి ప్రైజ్ మనీ ఎంత అనేసి అడగవచ్చు. ఈ క్రింది వానిలో రంజిత్ సిన్హా దిశవలకు ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు వచ్చింది, దీనికి ప్రైజ్ మనీ ఎంత అనేసి అడుగుతారు. అలాగే ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనేసి కూడా మనకి ఇటు రావచ్చు. అలాగే ఇతనికి ఏ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుని ఇస్తుంది అనేసి అంటే వర్క్య ఫౌండేషన్ అనేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల ప్రతి విషయం కూడా మనం కూలంకషంగా చదివితేనే మనం కరెంట్ అఫైర్స్ని పూర్తి చేసినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు? ఒకటి ఆంటోనీ జాన్సన్, ఆప్షన్ టూ రంజన్ కుమార్ యాదవ్, ఆప్షన్ త్రీ ఆంటోనీ గుల్, ఆప్షన్ ఫోర్ ఆంటోనియో గుటెరెస్. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆంటోనియో గుటెరెస్. ప్రస్తుతం ఇతను ఎందుకు చదవాల్సి వచ్చిందంటే, ఈయన ఈ 3 డిసెంబర్ 2020 కరోనా గురించి న్యూస్లో చెప్పడం జరిగింది. అందువల్ల ఇతన్ని కరెంటుగా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. స్టార్టప్ ఇండియా ఎప్పుడు ప్రారంభించారు? ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కడ చూసినా సరే ఇప్పుడు స్టార్టప్లు వినిపిస్తూ ఉంది. అందువల్ల ఈ స్టార్టప్ ఇండియా గురించి మనం చదివినప్పటికీ ఈ బిట్ను మనం ఎక్కువగా తెలుసుకోం. అందువల్ల ఇటువంటి బిట్స్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ నేను మీ కరెంట్ అఫైర్స్గా లేదా జీకేగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆప్షన్ వన్, 1 ఏప్రిల్ 2016. సెకండ్ ఆప్షన్, 2 ఏప్రిల్ 2016. థర్డ్ ఆప్షన్, 3 ఏప్రిల్ 2016. ఫోర్త్ ఆప్షన్, 5 ఏప్రిల్ 2016. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్, 5 ఏప్రిల్ 2016 మనకి ఈ స్టార్టప్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ జీకే కాబట్టి దీన్ని మనం మరింత సమాచారం తెలుసుకుందాం. దీనిని ఎస్సీ ఎస్టీ మహిళల్లో ఉద్యమ దారిద్ర్యాన్ని అభివృద్ధి చేసేందుకు దీన్ని ఎక్కువగా దీని యొక్క ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అలాగే దీనికి 10 లక్షల నుండి 1 కోటి రూపాయల రుణం వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు ఒక మహిళా పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈ స్టార్టప్ ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తేవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.